నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 25 న చేపట్టే ధర్నా విజయవంతం చేయాలి వామపక్ష నేతల పిలుపు తెనాలి కోవిడ్ హాస్పిటల్లో మెరుగైన వైద్య ప్రమాణాలు వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సనత్ కుమారి వెల్లడి సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వన్ టౌన్ సిఐ ఎం రాజేష్ కుమార్ స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ మండల అనుబంధ కమిటీల నియామకం చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని కమిటీల నియామకం చేపట్టారు మండల క్రిస్టియన్ మైనారిటీ సెల్ కల్చరల్ సెల్ తెలుగు రైతు సంఘం ఎస్టీ సెల్ అధ్యక్ష కార్యదర్శులను ఇతర సభ్యుల నియామకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని ప్రజలు వైసీపీ పాలనలో అల్లాడుతున్నారని వెల్లడించారు దళితులపై దాడులు ఇసుక మద్యం అక్రమాలు ప్రశ్నించే గొంతు నొక్కడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నబత్తుని జయలక్ష్మి మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటరావు కావూరి చంద్రమోహన్ కేసన కోటేశ్వరరావు కనగాల నాగభూషణం చందు సుబ్బారావు కంచర్ల ఏడుకొండలు కోపల్లె శ్రీను నలుకుర్తి విజయ కుదురవల్లి శ్రీను కావేటి సామ్రాజ్యం యనమల అనిత పుట్ట రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు నాకు విచక్షణ అధికారాలు ఉన్నాయి నేను దేనినైనా కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఈ రకమైన మాటలు మాట్లాడుతా ఉన్నావు అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక వ్యక్తి దాదాపు 63000 కోట్ల రూపాయలు ఈ రోజున నీ మీద ఆరోపణలు చేయబడి నీ ఆస్తులు సీజ్ చేయబడి నువ్వు జైల్లో ఉండి నువ్వు దోషిగా ఉండి నీ నిర్దేశత్వం ఇంకా రుజువు కాలేదు నువ్వు రుజువు చేసుకోకుండా ఈ రోజున మాపైన ఆరోపణ చేసి అంటే ప్రజల్లో ఏ రకమైన భ్రమ కల్పించాలని దొందు దొందులు అని చెప్పి అనిపించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏ రకమైన మళ్ళం అంటాలన్న అంటదో చంద్రబాబు నాయుడికి అని చెప్పి సందర్భంగా మనం మీ నాయన కూడా ఇదే ప్రయత్నం చేశాడు 26 కమిషన్లు వేశాడు 26 కమిషన్లు వేస్తే ఏ ఒక్క కమిషన్ కూడా సాధ్యం కాదు ఆయన మీద ఆరోపణలు చేయడానికి ఆయన ఆరోపణ ప్రభుత్వాన్ని పరిపాలించాడు ఇవాళ ఆయన మీద మళ్ళీ బరుచాలడానికి ప్రయత్నించారు ముందు బిబిఎల్ అన్నారు పవర్ ప్రాజెక్ట్ లో మోసం ఉందన్నారు దాన్ని క్లీన్ చిట్ ఇచ్చారు ఆ తర్వాత పోలవరం అన్నారు దాన్ని క్లీన్ చిట్ ఇచ్చారు అన్ని అయిపోయినాయి ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి 16 నెలల నుంచి ఇది ఒక తంతు పెట్టారు ఇవాళ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు ఎవరికి నష్టం జరిగింది ఎవరికన్నా లాభం జరిగిందేమో కానీ నష్టం ఎవరో జరిగింది ప్రభుత్వానికి జరిగిందా లేదా నష్టపోయిన వ్యక్తి ఎవరైనా వచ్చి నాకు నష్టం జరిగింది నన్ను మోసం చేసి ఈ వ్యక్తి కొన్నాడు అని చెప్పి ఎవరన్నా ప్రయత్నం చేశారా ఏది లేకపోయినా కూడా ఇవాళ భ్రమలు కల్పించడానికి మూడు రాజధానులని ప్రకటించి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నువ్వు కొనుక్కున్న పొలాలకి దొనకొండలోనూ లేకపోతే అక్కడ ఏదైతే వైజాగ్ లో గతంలో నువ్వు ప్రభుత్వంలోకి వస్తావని చెప్పి ముందుగానే కొనుక్కున్న భూములు ఏవైతే ఉన్నాయో వాటికి రేట్లు రావడానికి ఇవాళ వైజాగ్ రాజధానిగా చేసావని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈ రకంగా ఈ రోజున మన ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మంత్రులు ఏంటి అక్కడ పోతే ఏమైతే అని చెప్పి తలా తవక లేకుండా మాట్లాడుతూ ఉన్నారు నేను పేర్లు అయితే మాట్లాడిన వ్యక్తిగతంగా విమర్శించను కానీ ఇవాళ రాజధాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజున ఉన్న ధరలు ఏంటి రాజధాని ప్రకటించిన తర్వాత మన ప్రాంతంలో ధరలు ఎరకంగా పెరిగినాయి మన జీవన విధానం ఏ రకంగా మారింది మన జీవన ప్రమాణాలు ఏ రకంగా మెరుగుపడ్డాయి మన యొక్క ఉపాధి ఏ రకంగా
పెరిగింది మన ఏ రకమైన సమాజంలో సామాజికంగా మన స్థానం ఎక్కడ ఉంది ఆ రోజున ఈ రోజున ఎక్కడ ఉంది ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ప్రకటనతో అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఏదో ఒక ఇదిగా బాధ్యత కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఈ బాధ్యత గుర్తింపు పొందే దానికి ఉదాహరణ చాలా మంది మనం ఈ స్టేజ్ లో ఉన్నామంటే కొంతమంది ఎంపీ లైన్ వాళ్ళు ఉన్నారు మినిస్టర్ లైన్ వాళ్ళు చాలా మందికి కూడా కింద నుంచి పార్టీ ఏంటంటే కింద నుంచి ఎవరు కూడా ఎవరెవరు ఏ బాధ్యత పనిచేస్తున్నారు అది ప్రతి ఒక్క ఊర్లో తీసుకుని గ్రామంలో కానీ టౌన్లో కానీ ప్రతి ఒక్కరికి ఎవరైతే బాధ్యతగా పనిచేస్తారో వాళ్ళకి ప్రత్యేక బాధ్యత అప్పచేయడం అనేది మన పార్టీలో ఉన్న మంచి సాంప్రదాయంగా నేను గుర్తిస్తున్నాను. అదేవిధంగా ఏదో మనం పదవులు తీసుకున్నాము ఏదో ఈ పూట అయిపోయింది దండేసుకున్నది అని కాకుండా ఏ స్థాయిలో వాళ్ళు మనకి ఏదైతే మనం వర్క్ చేసుకుంటున్నామో ఆ పని బాధ్యత చేసుకుంటానే మన ఖాళీ టైంలో పార్టీ గురించి అందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇలాంటి ఈ ముఖ్యమంత్రికి ఎండగట్టే విధానంలో మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసి మరి ఇప్పుడు ఇందాక కొండల గారు చెప్పినట్టుగా దళితుల మీద దాడులు దాన్ని అప్పపించుకోవటానికి హిందూ కుళ్ళ మీద దాడు మరి ఒక మంత్రి గారు మాట్లాడుతున్నారు దేవాలయాల గురించి ముందు అసలు ఆయన హిందూ అవునో కదో డౌట్ వస్తుంది అందరికీ ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే మరి చేతులు ఎక్కడితే ఏంటి ఆంజనేయ స్వామి చెల్లిరితే ఏముంది సింహాలు పోతే ఏముంది కొనుక్కోవచ్చు కదా ఏంటండి ఆ మాటలు సాంప్రదాయం హైందవ సాంప్రదాయం హిందువులుగా పుట్టి మరి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మం వేదాలు ఇవన్నీ ఎందుకున్నాయండి ఇప్పుడు ముస్లింస్ మన మసీదులోకి వెళ్ళి కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 25వ తేదీన రైతు సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం తెనాలి కార్యదర్శి ములగా శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల నేతలు మాట్లాడారు. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు రైతాంగ వినాశానికి కారణభూతమవుతాయని మండిపడ్డారు. వీటికి వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన 205 రైతు సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టే ధర్నాకు రైతాంగం వామపక్ష పార్టీల నేతలు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ ఏరియా కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, బొల్లి ముంతకృష్ణ, పి రాణా ప్రతాప్, బాలస్వామి, శ్రీనివాస్, షేక్ హుస్సేన్ వలీ తదితరులున్నారు. మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించడాన్ని వామపక్ష పార్టీలు 205 రైతు సంఘాలు నిరసిస్తూ రేపు 25వ తేదీన దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని అట్లాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్లో రైతు బంధు నిర్వహించాలని పిలుపునివ్వటం జరిగింది. ఆ మేరకు రేపు ఉదయం 11 గంటలకు తెనాలి మున్సిపల్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ చట్టాన్ని సవరించడం మూలంగా, కొత్త సెక్షన్ చేర్చడం మూలంగా వ్యాపారులు కానీ పెద్ద పెద్ద భూస్వాములు కానీ ఎంత మేరకైనా సరే నిల్వ చేసుకోవచ్చు, దాని మీద ఎటువంటి ఆక్షలు ఉండవు అనే పద్ధతిలో ఆ చట్టంలో పొందుపరిచారు. ఇది దుర్మార్గమైంది. ఇప్పటికే భారతదేశంలో 20 కోట్ల మందికి పైగా ప్రజలు అర్ధాకిలతో జీవిస్తున్నారు. దాదాపు చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుని అనేక రోగాలకు గురవుతున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే పేద ప్రజల యొక్క ఆహార సమస్య మరింత తీవ్రమై ఆకలి కేకలు ఈ 20 కోట్ల మంది బజారును పడికి వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ చట్టంలో ఇంత ప్రమాదకరమైంది ఉందన్నమాట. రైతుల భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం అనేది ఈ ప్రభుత్వానికి జీవోలో ఇముడు ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం 50 మంది రేపు 25వ తారీఖున బంధువులు పాల్గొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఈ చట్టం మీద ఈ చట్టాన్ని ఈ జీవో మీద సంతకం పెట్టొద్దని చెప్పి రాష్ట్రపతిని డిమాండ్ చేస్తూ ఈ వామపక్ష పార్టీలు అట్లాగే రైతు సంఘాలు పిలిపి ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇక్కడ ట్యానల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 20 సెప్టెంబర్ దేశవ్యాప్తంగా 1,00,000,000 మంది రైతుల్ని ఇబ్బంది పెట్టి తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో ఒక మాయిన మచ్చగా నిలిచిపోద్ది. రైతాంగం ద్వారా దేశంలో
సంవత్సరానికి 70 లక్షల కోట్ల రూపాయల ఆదాయం మనకు వస్తా ఉంది. మోడీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ శక్తులు అంబానీ ఆదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకి కోట్లాది లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజా రాజ్యాంగ వ్యవస్థను కూనీ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు లౌకిక ప్రజాశక్తి అందరూ కూడా పాల్గొని కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ కె ప్రేమ్చంద్ వెల్లడించారు. స్థానిక నాజర్పేటలోని సచివాలయంలో గురువారం స్థానిక ప్రజానీకానికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ కె ప్రేమ్చంద్ పాల్గొని మాట్లాడారు. సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు 3 రోజులు పైబడి ఉంటే అటువంటి వారిని గుర్తించి కరోనా టెస్టులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల స్థానికంగా కోవిడ్ వ్యాప్తిని అరికట్టిన వారమవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవాళ మన 10వ వార్డు 11వ సచివాలయంలో యాంటీజెన్ టెస్ట్లు ఇవాళ చేస్తూ ఉన్నాము. ఇవి మన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి డాక్టర్ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఏరియాస్లో వాళ్ళ వార్డ్స్లో మన తెనాల మున్సిపాలిటీలో రెగ్యులర్గా ఇవి యాంటీజెన్ టెస్ట్ చేస్తాము. యాంటీజెన్స్ టెస్ట్లో పాటు మనకి వీరా బస్సు గుంటూరు నుంచి వస్తుంది, వీక్లీ 2 సార్లు వస్తుంది. ఎవరికైనా సింప్టమ్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కోమార్బిడిటీస్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అక్కడున్న ఏరియాలో వాళ్ళ ఏరియా సచివాలయాల్లో కంపల్సరీగా చేస్తూ ఉంటారు. అక్కడ దయచేసి అందరు కూడా వెళ్ళి ముందే చేయించుకుంటే మనం ఈ ఎర్లీ డిటెక్షన్ వల్ల ఏంటంటే డిసీజ్ స్ప్రెడ్డింగ్ ఆపొచ్చు, పెద్దవాళ్ళకు కూడా రాకుండా ఈ మరణాలను కూడా ఆపొచ్చు. కోవిడ్ నానాటికి పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులను తల్లిదండ్రులు ఆన్లైన్ క్లాసులకు అలవాటు చేయడం మంచిదని నెహ్రూ నికేతన్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డివి మురళీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ దృష్ట్యా ప్రభుత్వం పాఠశాలల పునః ప్రారంభానికి స్పష్టమైన ఆదేశాలు ఇంకా ఇవ్వలేదు అని వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశిస్తే పాఠశాలల్లో సమగ్ర శానిటైజేషన్ చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్లాసులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను ఆన్లైన్ క్లాసులకు మరల్చడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ అకాడమిక్ ఇయర్ పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది దట్స్ నాట్ రియల్లీ సేఫ్. దానికి ఉన్న మనకు ఆప్షన్ ఉన్నది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడతాయి, అసలు ఉపయోగమా లేదా అనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి వేరే ఆప్షన్ లేదు, ఆన్లైన్ క్లాసెస్ ఒకటే ఆప్షన్గా ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే మీ పిల్లల్ని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ఎంకరేజ్ చేయండి. ఓకే, మీరు ఆన్లైన్ క్లాసెస్ ఒక 1 అవర్ 2 అవర్స్ ఆన్లైన్ క్లాసెస్ చూస్తే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, ఇంకోటి ఎఫెక్ట్ అవుతాయి అని చాలా అజంప్షన్స్ ఉన్నాయి. మీరు ఆలోచించండి, మన ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే పిల్లాడు ఏం చేస్తున్నాడు, టీవీ చూస్తున్నాడు లేదా అదే మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడు. సో కళ్ళకి పడే స్ట్రెయిన్ ఏం మారట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రెయిన్ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. ఒక 1/2 అవర్ వీడియో చూసినా కూడా ఒక 1/2 అవర్ పేపర్ పెన్ తీసుకొని ఏదో ఒకటి రైటింగ్ ఎక్సర్సైజ్ రీడింగ్ ఎక్సర్సైజ్ చేస్తాడు. సో అందువల్ల ఏంటి అంటే ఐఎమ్ నాట్ సజెస్టింగ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు లేదా 6 వరకు కంప్లీట్ ఆన్లైన్ క్లాసెస్, డే మొత్తం 10 అవర్స్ 12 అవర్స్ అనేది కరెక్ట్ కాదు. ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ దట్, బట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ అనేది యాక్సెప్టబుల్. దాన్ని ఎంకరేజ్ చేయండి. అలాగే రేపు మన స్కూల్ స్టార్ట్ అయ్యాక కూడా, ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక కూడా పంపించేటప్పుడు పిల్లలకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పక్క పిల్లాడి దగ్గర పెన్ను పెన్సిల్ కూడా షేర్ చేసుకోకూడదు అనే అంత లెవెల్లో మనం వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వాలి. ఎందుకంటే యూజువల్గా చాలామంది పిల్లలు పెన్తో రాసేటప్పుడు దాన్ని నోట్లో పెట్టుకోవడం అనేది 90% ఆఫ్ పిల్లలు చేసే పని. సో ఎప్పుడైతే ఈ పెన్ పక్క పిల్లాడు తీసుకుంటాడో ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే చాలా మైన్యూట్ విషయాల్లో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి, ఫ్రమ్ ద స్కూల్ మేనేజ్మెంట్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్. ఇప్పుడు ఒక చిన్న విరామం.